హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఛానల్. ముందుగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మనం గ్రూప్ 4 విఆర్ఓ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ అయితే ఎగ్జామ్ జరుగుతున్నాయి, వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాం టాపిక్ వైజ్గా. సో ఈ వీడియోలో వచ్చి కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయి, సో వాటికి సంబంధించిన చేద్దాం. ఇందులో వచ్చేసి మనకి కొన్ని నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్, అంటే సంఖ్యామానంకి సంబంధించిన క్వశ్చన్స్, ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్, కాసాగు మరియు గాసాగు, అలాగే రేషనల్ నెంబర్స్ మీద, అండ్ అలాగే కొన్ని 2-3 టాపిక్స్ మీద తీసుకొని ఒక 26 క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళండి. అయితే ద రేషనల్ నెంబర్ విత్ రీఅకరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ 0.12 బార్ ఈజ్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి సొల్యూషన్ రేషనల్ నెంబర్ రీఅకరింగ్ డిజిట్ అని చెప్పినప్పుడు, సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తామంటే 0.12 ఈ రెండింటికి బార్ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే మనకి ఏదైతే నెంబర్ ఉంటుందో అది ఇక్కడ వేసేసుకోండి, 12 డివైడెడ్ బై, మనకి ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది ఇక్కడ, 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి డివైడెడ్ 2 9స్ వేసేయండి. సో 3 4సా 3 33సా, సో ఫైనల్గా 4/33. అలా కాకుండా 0.12 ఓన్లీ 2కి మాత్రమే బార్ ఉంది అనుకోండి, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 12 రాసేయండి. సో ఒకే దానికి బార్ ఉంది కాబట్టి 9 రాసిన తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉండవో అన్ని జీరోస్ అనేది యాడ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి ఇక్కడ క్వశ్చన్లో రెండింటికి బార్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 2 9స్, లేకపోతే ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఒక దానికి బార్ ఉంది కాబట్టి 9, మిగతా దానికి 0. మనకి యాజ్ ఇట్ ఈస్ నెంబర్ ఏవైతే వస్తుందో అది మిగతా యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం. సో ఈ విధంగా వచ్చిన ఇట్లా వచ్చిన కానీ మనకి 111/ ఈ విధంగా ఇచ్చింది అనుకోండి, ఇక్కడ 2 రెండింటికి బార్ ఉన్నాయి కాబట్టి 2 9, ఇక్కడ 1 ఉంది కాబట్టి 0. సో ఈ విధంగా రాసుకోవడం అనేది జరుగుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 450, 600 and 900 ఈజ్. స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు. సో 450, 600, 900తో భాగించబడే అతి చిన్న నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు ఇచ్చిన ఆప్షన్లలో. సో మనకి ఇలాంటి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే వాటికి ఫస్ట్ మనం ఎల్సీఎం చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎల్సీఎం కట్టినట్లయితే మనకి, సో ఎల్సీఎం కట్టినట్లయితే మనకు వచ్చేసి 15 టేబుల్ అనేది అన్నింటిలో పోతుంది. 15 3సా 30, అలాగే 15 4సా 40, అలాగే 15 6సా 60. సో ఇక్కడ మళ్ళీ 10 టేబుల్ కామన్గా వెళ్ళిపోతుంది. సో 10 3సా 10 4సా 10 6సా, అలాగే 3 టేబుల్ వెళ్ళిపోతుంది, 3 1సా, అలాగే 3 2సా, ఇక్కడ 2 టేబుల్ వెళ్ళిపోతుంది. సో 1 2 1. సో ఫైనల్గా వీటిని మల్టిప్లై చేస్తే మీకు ఆ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. 15 10సా 150, 150 3సా 450, 450 2సా 900, 900 2సా 1800. సో అలా కాకుండా సరే ఈ 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో, సారీ ఈ 3 నెంబర్, 450, 600, 900, ఈ ఒక్కొక్క నెంబర్తో ఇచ్చిన ఆప్షన్లలో ఏ నెంబర్ అయితే 3 సమానంగా డివైడ్ అవుతాయో అదే మన ఆన్సర్ అవుతుంది. సో మనకి ప్రస్తుతానికి 450 అనేది 1800 డివైడ్ అవుతుంది, 600 డివైడ్ అవుతుంది, 900 డివైడ్ అవుతుంది. అదేవిధంగా 450 3600 డివైడ్ అవుతుంది, 3600 అనేది 3600 డివైడ్ అవుతుంది, అలాగే 900 ఇల్లు ఇల్లు కూడా డివైడ్ అవుతుంది, అలాగే ఈ సేమ్ ఇల్లు కూడా డివైడ్ అవుతుంది. కాకపోతే ఈ మూడిట్లో వచ్చేసి ఇదైతే 100% డివైడ్ కాదు, 21 అనేది. సో ఈ మూడిట్లో వచ్చేసి మనకి ఏమడిగా స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ అన్నాడు కాబట్టి మూడిట్లో చిన్న నెంబర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ దగ్గర వస్తుంది, లేదా ఇచ్చిన ఈ విధంగా ఎల్సీఎం చేసుకున్నాకు సరే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3, 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై ఆర్ సచ్ దట్ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 2:3 అండ్ దేర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 900 అంటున్నాడు. 2 నెంబర్లు వాటి మధ్య నిష్పత్తి ఇవ్వడం జరిగింది, 2:3, మరియు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే గాసాబా ఇవ్వడం అనేది జరిగింది. సో గాసాబా వచ్చేసి 900గా ఇవ్వడం జరిగింది, అయినా ఆ 3 నెంబర్లు ఏంటి అని అడుగుతున్నాడు. సార్ ఆ 2 నెంబర్లు ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి ఎప్పుడైనా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గాసాబా ఇచ్చి ఎంత ఇచ్చాడు, 900 ఇచ్చాడు, ఆ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ సొల్యూషన్ ఏంటి అంటే నెంబర్లు కావాలంటే ఈ 2 నెంబర్లని వీటితో మల్టిప్లై చేసి ఎగ్జాక్ట్గా అవి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి 2 × 900 అనేది ఒక నెంబర్ అవుతుంది, ఎక్స్ వాల్యూ అవుతుంది, అలాగే 3 × 900 అనేది వై వాల్యూ అవుతుంది. సో 1800, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి 2700. సో సారీ ఇక్కడ ఇలా కాదు, ఇక్కడ వచ్చేసి మనకి 2x 3x అని అనుకుంటాం. సో మనకి ఒక చిన్న ఫార్ములా ఉందిగా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే గాసాబా ఇంటూ ఎల్సీఎం ఇజ్ ఈక్వల్ టు ఆ 2 నెంబర్ల యొక్క లబ్ధం అని తీసుకుంటాం. మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు, 900 ఇచ్చాడు.
ఎల్సిఎం అంటే ఈ 2కి 3కి మధ్య ఎల్సిఎం ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ అంటే ఎంత? 2x, వై అంటే ఎంత? 3x. సో 2 ఇంటూ 3 6, ఈ 6 అనేది ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900 రావడం జరుగుతుంది. 6² ఈజ్ ఈక్వల్ టు 900. సో ఫైనల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 30 వస్తుంది. సో ఈ 30 అనేది ఇక్కడ వాల్యూలో ప్లేస్ చేస్తే మనకి ఎక్స్ ఎక్స్ వై వాల్యూ ఎంత వస్తుంది? 2 ఇంటూ ఎక్స్ అంటే 30 అంటే 60. అలాగే వై వాల్యూ 3 ఇంటూ 30 అంటే 90. సో ఈ రెండింటి మనకి ఎక్స్ ఇంటూ వై కనుక్కోమన్నాడు. ఇక్కడ క్వశ్చన్లో కొంచెం ఇవ్వలేదు, ఫైండ్ ఎక్స్ ఇంటూ వై కనుక్కోమంటున్నాడు. సో ఎక్స్ ఇంటూ వై అంటే 60 ఇంటూ 90, ఎంత వస్తుంది మనకి? 5400 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా 2x 3x తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్లో రాసుకోండి, ఫైండ్ ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ ఇంటూ వై కనుక్కోమంటున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, మనకి ఇది ఫార్ములా, బేసిక్ ఫార్ములా అనమాట. రెండు నెంబర్లు ఇస్తాడు, వాటి మధ్య లబ్ధ ఇట్లా ఇంటూ ఇచ్చి హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఇచ్చి ఏదో ఒకటి వాల్యూ అనేది కనుక్కోమని అంటాడు. లేకపోతే రెండు హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ని కనుక్కోమని కూడా అడగడం అనేది జరుగుతుంది. సో ఏ విధంగా ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అది అనేది రావడం అనేది జరుగుతుంది, లేదా టూ నెంబర్స్ని కూడా ఈ విధంగా కూడా కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. 2 నెంబర్స్ ఇన్ ద రేషియో 5:7, ఇఫ్ 8 ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ నెంబర్ దెన్ ద రేషియో బికమ్స్ 2:3, ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఈస్. రెండు నెంబర్ల యొక్క నిష్పత్తి 5:7గా ఉంది, అయినా 8 అనే నెంబర్ని ఆ రెండు నెంబర్ల నుంచి తీసివేసిన దాని యొక్క నిష్పత్తి అనేది 2:3గా మారింది, అయినా ఆ రెండు నెంబర్ల యొక్క లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు. సో సపోజ్ నేను ఎక్స్ వై అని రెండు నెంబర్లు అనుకుంటున్నాను. సో ఎక్స్ వై అనే కదా మామూలుగా తీసుకోవచ్చు. 5:7 ఇచ్చాడు, ఒక్కొక్క ఈ ప్రతి నెంబర్ నుంచి 8 తీసేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. సో 5x-8 ఈజ్ డివైడెడ్ బై 7x-8 అంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఎంత ఇచ్చాడు? 2:3 అని చిన్న చెప్పాడు. సో 2:3 క్యాష్ మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 3 15x-8 ఇంటూ 3 24, 7x ఇంటూ 2 14x-8 ఇంటూ 2 16. సో ఇది ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఫైనల్ డైరెక్ట్ ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 8 అనేది రావడం జరుగుతుంది. సో ఈ 8 అనేది ఇక్కడ వాల్యూలో ప్రతిక్షేపించినట్లయితే మనకి 5 ఇంటూ 8, అలాగే 7 ఇంటూ 8 40 56, రెండు నెంబర్లు అనేది 40 56. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో 4 ఇంటూ 56 అంటే మనకి 1 2 224, 224 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఒక ప్రాసెస్. ఇలా కాకుండా కూడా మనకు డైరెక్ట్గా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇనీషియల్ రేషియో వచ్చేసి 5:7, తర్వాత ఏమంటున్నాడు? 2:3గా మారింది. ఎప్పుడు మారింది? ప్రతి నెంబర్ నుంచి 8 తీసేగా మారింది అంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ రెండు నెంబర్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 5 ఇంటూ 3 15, 7 ఇంటూ 2 14, అలాగే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 1 ఇంటూ 8 అంటే 8, అలాగే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1. అంటే 1 పార్ట్ యొక్క విలువ 8 అయినప్పుడు ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 5 పార్ట్స్. ఫస్ట్ 5 పార్ట్స్ యొక్క విలువ ఎంత? ఇంటూ 8తో చేసి వస్తుంది 40 వస్తుంది. నెక్స్ట్ ఎంత? 7 పార్ట్స్, 7 ఇంటూ 8 చేయాలి 56. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 4 4 2 40 అనేది రైట్ ఆన్సర్ అవడం జరిగింది. సో ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా చేసుకోవచ్చు, మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా. సో వీటిని జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసేస్తే వీటి మధ్య డిఫరెన్స్ 1, వీటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో ఫస్ట్ దాంతో గురించి ఒక 2 వచ్చింది అనుకోండి, 1 పార్ట్ యొక్క వాల్యూ వచ్చేసి 2 ఇంటూ 8 16 రావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు 2000 టు గెట్ ఏ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 19. ఏ చిన్న విలువని 2000కి కలిపినా అది అనేది 19తో నిశేషంగా భాగిస్తుంది అంటున్నాడు. సో మనకి ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ సంబంధించిన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది, వాటికి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి అక్కడ నుంచి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 2000ని 19తో మామూలుగా ఇట్లా భాగిస్తామనుకోండి. 2000 19 1 19, ఇక్కడ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది, ఇక్కడ 00, 19 5 95, రిమైండర్ ఎంత వచ్చింది? 5. సో ఈ 5కి ఏ నెంబర్ని ఇచ్చిన ఆప్షన్లో ఏ నెంబర్ కలిపితే ఆ 19తో డివైడ్ అవుతుంది. సో మనకి ఎంత తక్కువ ఉంది? 19తో డివైడ్ అవ్వాలి 5 అనేది. ఇంకెంత కలపాలి దీనికి? 14 అనేది కలపాలి. 14 కలిపితే 19 అవుతుంది, మళ్ళీ 19తో ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. కాబట్టి 2000కి ఈ 14 కలిపిన 2014, ఇప్పుడు ఇది 19 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది చూడండి. సో 19 1 19, ఇక్కడ 1 14, 19 6 144, సో 114. సో అప్పుడు డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇచ్చిన ఆప్షన్లో ఏదైనా తీసుకుంటే మనకి రావచ్చు, ఆ విధంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. సో వీటికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మధ్య చూడండి, అన్నిటి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో అన్నిటి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు మనకి గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, ఇచ్చిన నెంబర్లలో ఏ నెంబరు చిన్న నెంబర్తో స్టార్ట్ అవుతుందో అదే మనకి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 5తోని 7th, 9th, 11th స్టార్ట్ అయింది. మనకి గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ స్మాలెస్ట్ అన్నాడు అనుకోండి, ఇందులో ఇచ్చిన నెంబర్లలో ఏ నెంబర్ హైయెస్ట్ ఉందో అదే మనకి రైట్ ఆన్సర్. సపోజ్ ఇక్కడ 11 ఉంది, సో 11 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఎప్పుడు మనకి లీస్ట్ అడిగినప్పుడు, అంటే గరిష్ట విలువ అన్నప్పుడు చిన్న విలువను తీసుకుంటాం. ఇక్కడ చిన్న విలువ ఏదైతే మొదలవుతుందో దాని నుంచి తీసుకుంటాం. అలాగే కనిష్ట విలువ అన్నప్పుడు ఏదైతే నెంబర్ ఎక్కువ నెంబర్తో ఎక్కువ సంఖ్యతో మొదలవుతుందో దాన్ని మనం కనిష్ట విలువ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది డైరెక్ట్ షార్ట్కట్ అనమాట దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7, ద నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ 16² అండ్ 17² సో 16 వర్గానికి మరియు 15 వర్గానికి మధ్యలో లేని పర్ఫెక్ట్ స్క్వేర్లు కానీ వర్గాలు కానీ నెంబర్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో 17² ఎంత ఎంత మనకి 289, 16² అంటే ఎంత 256. సో వీటి మధ్యలో లేని వర్గాలు అంటే మిగతా అన్ని కూడా మనకి అవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, ఎందుకంటే మనకి సీరియల్గానే ఉన్నాయి. 16, 17² మధ్యలో అడుగుతున్నాడు కాబట్టి ఈ మధ్యలో ఏ నెంబర్ ఉండదు, ఇంకా మిగతావన్నీ కూడా అవి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ వర్గాలు అనేవి కావన్నమాట. సో దీంట్లో నుంచి దీంట్లోకి తీసేస్తే 3, అండ్ అలా ఇక్కడ చూసేసిన మనకి 3. సో టోటల్ 33 నెంబర్లు 16² కి 17² మధ్యలో ఉంటే అవి ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ వర్గము కాదు, ఖచ్చితమైన వర్గము కాదని అర్థం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చారనుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఆ టైంలో జాగ్రత్తగా చూసేసుకోండి. 16² కి 18² కి మధ్య ఎన్ని ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 17² అనేది ఒక ఆప్షన్ వస్తుంది. అప్పుడు 18² అంటే 324, 16² అంటే ఎంత మనకి 256. సో దీంట్లో నుంచి దీంట్లోకి తీసేసి ఎంత వస్తుంది 14, 6 అంటే 8, ఇక్కడ 1 ఉంటుంది, 11 మళ్ళీ 10 తీసుకుంటే 11, 6 ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో 68. కాకపోతే ఈ రెండింటి మధ్య మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంటుంది, 17² అనేది ఒక నెంబర్ ఉంటుంది. అప్పుడు -1 చేసేస్తే మనకు వచ్చేసి, అంటే వీటి మధ్యలో 289 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట, పర్ఫెక్ట్ స్క్వేర్ ఖచ్చితమైన వర్గం కాబట్టి -1 చేసేసి 67 అప్పుడు ఆన్సర్ అవుతుంది. అలాంటి విషయాలలో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ సీరియల్గా ఇచ్చినప్పుడు వెంట వెంట నెంబర్లు ఇచ్చినప్పుడు మనకి ఏ టెన్షన్ అవసరం లేదు. సో ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. ఇఫ్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5 సచ్ దట్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ ఈస్ 17, 28, దెన్ ద క్యూబ్ ఆఫ్ ద మిడిల్ నెంబర్ ఈజ్. 3 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4:5 అయిన వాటి యొక్క గణాల మొత్తం 1728 అయిన ఆ మధ్యలో మధ్య సంఖ్య యొక్క గణము ఎంత అని అడుగుతున్నాడు. సో ప్రతి నెంబర్ని 3:4:5 అన్నాడు కదా, నేను ఎక్స్ తీసుకున్నట్లయితే మనకి ప్రతి నెంబర్ యొక్క వర్గం మొత్తం ఎంత ఇచ్చాడు, 17, 28. సో 3 యొక్క వర్గం ఎంత 27. సో 27x³ ప్లస్ 4 యొక్క వర్గం ఎంత 64x³ ప్లస్ 5 యొక్క వర్గం 125x³. సో సారీ వర్గం అంటున్నాం, క్యూబ్ ఇది ఘనము. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, వాటి యొక్క గణాల మొత్తం ఎంత ఇచ్చాడు 1728 ఇచ్చాడు. సో ఇప్పుడు వీటిని యాడ్ చేయండి, 12 6 ఎంత 18 2 20, 20 ఇక్కడ ఎంత ఉంది 9 29. సో 20 ఇక్కడ 9 209 7 216 216x³=1728. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి, సో సింపుల్గా 2 టేబుల్స్ కట్ చేసుకొని 108, ఇది వచ్చేసి 2 8 16, ఇక్కడ 1 మిగులుతుంది, 2 6, అలాగే 2 4. సో ఇక్కడ వచ్చేసి 108 1 108 8 పోతుంది. సో x³=8. సో x³=8 అంటే x=2. ఈ 2 వాల్యూని వీటిలో పెట్టేసి 3 × 2 6 ఆ నెంబర్ 2 × 4 8, అలాగే 2 × 5 10. ఈ 3 నెంబర్ ఇక్కడ ఏమడుతున్నాడు క్వశ్చన్లో, మిడిల్ నెంబర్ యొక్క ఘనం ఎంత, సో 8³ ఎంత అని అడుగుతున్నాడు. 8³ అంటే 5 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో మీకు 1 to 10 క్యూబ్స్ మినిమం తెలియాల్సి అని చెప్పాను, తప్పకుండా నేర్చుకోండి. లేకపోతే మీరు 8 ఇంటూ 8 8 ఇంటూ 8, సో 64 64 ఇంటూ 8, ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. క్యూబ్ వాల్యూ తెలిస్తే డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూద్దాం. సో ఇక్కడ చూడండి, 1 - 1/2, 1 - 1/3, 1 - 1/4, అండ్ 1 - 1/9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ వీటిని విశ్లేషిస్తూ రాయండి, విస్తరిస్తూ రాయండి. 1 - 1/2 అంటే ఎంత తీసుకుంటాం, 1/2 వస్తుంది. 1 - 1/3 అంటే ఇక్కడ 3 - 1/3 అంటే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 2 - 1/2 ఫస్ట్ది, ఇక్కడ 3 - 1/3, అలాగే 4 థర్డ్ది 4 ఇంటూ 1, సో 4 - 1/4. సో ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది, అండ్ సో ఆన్ ఇంటూ n - 1/n. సో ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. సో వీటిని తర్వాత చూసుకుంటే మనకి 2 - 1 అంటే 1/2, ఇంటూ 3 - 1 అంటే 2/3, అలాగే 4 - 1 అంటే 3/4, ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ n - 1/n. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్రాస్ ఈ వాల్యూస్ అనేవి కట్ అవుతున్నాయి చూడండి, అదే ఇదే సిరీస్లో కట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. లాస్ట్ కూడా మనకి ఇక్కడ n - 1 వస్తుంది, ఇక్కడ n - 1 వస్తుంది, అది కూడా కట్ అవుతుంది. ఫైనల్గా మనకి మీ న్యూమినేటర్లో 1 మిగులుతుంది, డినామినేటర్లో 2 మిగులుతుంది. సో n - 1/n ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 3:5 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈజ్ 5, దెన్ దర్ ఎల్సిఎం ఈజ్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, వాటి యొక్క హెచ్సిఎఫ్కి వీటితో మల్టిప్లై చేసి వాటి వాల్యూస్ రావడం అనేది జరుగుతుంది. 3 ఇంటూ 5 1 5 ఇంటూ 5 1 అంటే 15 1 25 1. సో మనకి ఫార్ములా ఉంది కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై, 2 నెంబర్లు అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్లయితే, సో మనకి ఇక్కడికి ఫైనల్గా ఇది సాల్వ్ చేసే పని కూడా లేదు, జస్ట్ ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. 15 కి 25 కి కాసాగు కట్టినామంటే సరిపోతుంది. సో అది వచ్చేసి 75 ఇస్ ద రైట్ ఆన్సర్. సో అలా కాకుండా మనకి ప్రీవియస్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి 5 ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి 5 ఇవ్వడం జరిగింది. 3 కి 5 కి ఎల్సిఎం ఎంత అవుతుంది, మనకి 15 అవుతుంది. ఇది కూడా నెంబర్స్ ఏమనుకోవచ్చు మనకి, 3x - 5x అనుకోవచ్చు. సో 5 1s 5 3s. సో ఫైనల్గా మనకి 3x² = 15, 3 1s 3 5s x² = 5 రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే కూడా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ సబ్ట్రాక్టెడ్ బై 11 ఈజ్ డివిజిబుల్ బై 16 18 21 24 and 28 ఈజ్. సో వీటిని చేయాలంటే మీకు తప్పదు ఏంటి అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. వచ్చేసి 21 24 28. ఫస్ట్ ఏం చేస్తున్నా, 7తో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ డివైడ్ కాదు. సో 7 3s 7 4s. సో నెక్స్ట్ వచ్చేసి నేను 3 3 1 డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ 16 3 6s 3 1s 3 8s 4. నెక్స్ట్ 4తో డివైడ్ చేస్తున్నాను, 4 4s, ఇక్కడ డివైడ్ కాదు, ఇక్కడ 1 ఇక్కడ 2s ఇక్కడ 1s. నెక్స్ట్ నేను 2 2 2 2 డివైడ్ చేస్తున్నాను, 2 2s 2 3s ఇక్కడ 1s. సో నెక్స్ట్ ఏ నెంబర్తో డివైడ్ కాదు కాబట్టి డైరెక్ట్గా వీటిని మల్టిప్లై చేయండి. ఇక్కడ 2 3s 6, 6 2s 12, 12 4s 48, 48 3s 144. సో 144 ఇంటూ 7 చేయండి. సో 700 7 ఇంటూ 40 280, 7 ఇంటూ 4 28. సో 8 ఇక్కడ 10 ఉంటుంది. సో ఫైనల్గా 1008 అనేది ఇటు యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఏమంటుంది ఇక్కడ, వెన్ సబ్ట్రాక్టెడ్ బై 11. సో ఇచ్చిన ఆప్షన్లో ఏ వాల్యూని 11 తీసేస్తే మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి తీసుకోండి, 1019 - 11 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 1008 రావడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక ప్రాసెస్. ఇలా కాకుండా మనకి ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క నెంబర్ని ఇచ్చిన ఆప్షన్లో మనకి 11తోని సబ్ట్రాక్ట్ చేస్తూ, సపోజ్ ఇక్కడ 11ని చూసి ఏదైతే మనకి నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని ప్రతి ఒక్క నెంబర్తోని డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది అనేది చాలా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా ఇచ్చిన నెంబర్కి మనకి ఎల్సిఎం కనుక్కుంటే మనకి ఈజీగా అయిపోతుంది, కాసాగు కనుక్కుంటే మనకి ఈజీగా అయిపోవడం అనేది జరుగుతుంది. దాట్ వచ్చిన నెంబర్కి ఏదైతే మనకి ఇక్కడ సబ్ట్రాక్ట్ అన్నాడో దాన్ని తీసేస్తే మనకి ఇచ్చిన ఆప్షన్లో దాన్ని తీసేస్తే మనకి ఈ నెంబర్ అనేది సేమ్ అవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0165 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35.25, అయినా ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. సో డైరెక్ట్గా చూసేసినామంటే 1225 యొక్క స్క్వేర్ దేనికి యొక్క ఇది వర్గమూలం, ఇది 35 యొక్క వర్గమూలం ప్లస్ ఇక్కడ చూడండి మనకి 625ని మనకి
వర్గం మూలం చేసేసి ఎంత వస్తుంది, 25 రావడం అనేది జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఏం చేశాడు, 615 అని రాస్తున్నాడు. అంటే ఇప్పుడు సో ఇదే విధంగా చేసేటప్పుడు 0.25 యొక్క మనకి స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి, 625 రావడం జరుగుతుంది. ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో 0 యాడ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా రాసుకుంటాం మనం. సో అంతే కదా. సో జస్ట్ మనకి ఇక్కడ ఏముంది, 0.0615 ఉంది. సో దీని నుంచి దీనికి సబ్ట్రాక్ట్ చేసేసే 0, ఇక్కడ 1, ఇక్కడ 0 0, సో 0. సో ఇదే మనకి ఎక్స్ యొక్క వాల్యూ. ఇక్కడ తీసుకున్నట్లయితే 0.001. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. జస్ట్ 0.25 యొక్క ఇది కంప్లీట్ ఏంటిదంటే 0.25 యొక్క వర్గమూలం ఇచ్చాడనమాట. సో 0.25 యొక్క వర్గం ఇచ్చాడు లోపట. సో ఇదే విధంగా రాసుకోవచ్చు అంటే, సో డైరెక్ట్ ఇదే మనకు ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. సో 0.25 యొక్క వర్గం చేసేస్తే మనకి 0.0625 రావడం అనేది జరిగింది. కాకపోతే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, 0.0615 ఇచ్చాడు. సో దానికి ఎంత కలిపితే మనకి 0.0625 వస్తుంది, 0.001 కలిపినట్టయితే దీనికి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనకి అది ఇది రెండు వైపుల మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ రావడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ద డిజిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ సో దట్ ద నెంబర్ 2223*431 ఈజ్ డివిజిబుల్ బై 9. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివిజిబుల్ ట్రూత్ చెప్పాను కదా, 3కి కానీ 9కి కానీ మనకి సేమ్ ఉంటాయి. ఏంటిదంటే ఏదైతే నెంబర్ 223*431 ఏదైతే మనకి సంఖ్యల మొత్తం చేస్తామో అది 9 డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు సంఖ్యల మొత్తం ఇది చేసామనుకోండి, 18 వచ్చింది అనుకోండి, 18 అనేది ఎగ్జాక్ట్గా మనకి మనకి 9 డివైడ్ అవుతుంది, అప్పుడు రైట్ ఆన్సర్ అవుతుంది. లేదా 27 వచ్చిన రైట్ ఆన్సర్, 9 వచ్చిన రైట్ ఆన్సర్. వీటి సంఖ్యల యొక్క మొత్తం నెంబర్ల యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 వచ్చిందంటే సో అది ఆ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 9 అనమాట. సో మనకి ఇక్కడ స్టార్ ఇక్కడ మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని ప్లేస్ చేస్తాం. 2+2 4, 4+3 7, 7+4 11, 11+3 14, 14+1 15 వచ్చింది. 15కి ఏ నెంబర్ని కలిపితే 9 యొక్క గుణాంకం అనేది వస్తుంది. సో 15కి 3 కలిపామనుకోండి 18. సో 18 అనేది 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అదొక ఆప్షన్. ఇంకే ఆప్షన్ ఏమైనా వస్తుందా మనకి, ఇంకోటి ఏది రాదు. ఏది వచ్చినా మనకి డబుల్ డిజిట్ వస్తుంది. డబుల్ డిజిట్ రావద్దు ఎందుకంటే ఒకటే నెంబర్ స్టార్ అనేది ఒకటే దగ్గర ఇచ్చాడు కాబట్టి ఒక సింగిల్ డిజిట్ తీసుకోవాలి. సో 15కి 3 కలిపితే 18 వస్తుంది. 18 అనేది మనకి ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేది రావాలి. 2, 3, 4, 5 అన్నిటికీ డివిజిబిలిటీ రూల్స్ అనేది నేర్చుకోవాలి. సో ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది. వాటి యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద సీక్వెన్స్ 2, 4, 8, 16 అండ్ సో ఆన్ 1024. ఇచ్చిన వరుస క్రమంలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని సంఖ్యలో ఉన్నాయని అడుగుతున్నాడు. సో 2, 4 నేమ్ రాసుకోవచ్చు 2 స్క్వేర్గా, 8 నేమ్ రాసుకోవచ్చు 2 క్యూబ్గా, 16 నేమ్ రాసుకోవచ్చు 2 పవర్ 4 అండ్ సో ఆన్. 2 పవర్ 10 అంటే 1024. సో ఇక్కడ చూసుకుంటే మనకి అంక స్టడీ స్ట్రేడు అనే టాపిక్ ఉంది కదా మనకి, అంక స్టడీ గుణ స్టడీ అని. సో ఇది చూస్తే మనకి 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఇది మనకి ఇక్కడ గుణాంకంలో అంటే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇది గుణ స్టడీ అంటాం. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగనే మనకి అంక స్టడీలు అనుకోండి ఏ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఎన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది తీసుకుంటాం. సో ఇది మనకి అంక శ్రేణిలో, ఇది వచ్చేసి మనకి గుణశ్రేణి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఎలా అంకశ్రేణి గుణశ్రేణి అంటే మనకి మనకి మామూలు అంకశ్రేణి వచ్చేసి వీటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 అట్లా వస్తుంది. కాకపోతే ఇక్కడ మల్టిప్లికేషన్ రావడం అనేది జరిగింది. 2 ఇంటూ 2 ఇంటూ 2 అనేది ఎక్స్ట్రా మల్టిప్లై అవుతున్నది కాబట్టి గుణించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనకి గుణశ్రేణి అని తెలుస్తుంది, గుణాంకం కాబట్టి. సో ఏ అంటే ఎంత, మనకి మొదటి నెంబర్, మొదటి నెంబర్ అంటే 2 ఇంటూ, ఆర్ అంటే ఎంత, మనకి ఎంత నెంబర్తో మల్టిప్లై అవుతుంది, 2 మల్టిప్లై అవుతూ ఉంది ఒక్కొక్క నెంబర్ అనేది. సో ఆర్ అనేది 2 నెంబర్. ఎన్ అంటే ఎంత, మనకి మ్యాక్సిమం హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 2 పవర్ 10 ఉంది. సో ఎన్ విలువ 10 - 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1. ఇక్కడ 2 పవర్ 10 - 1 అంటే 9. ఇక్కడ ఇక్కడ 1 + 9 ఉంది కాబట్టి టోటల్గా 10 నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలి, అంక స్టడీ వచ్చినా గుణ స్టడీ వచ్చినా ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇఫ్ వన్ ఫోర్త్ ఆఫ్ ద ఈ నెంబర్ ఈజ్ 15, దెన్ 1/10 ఆఫ్ ద నెంబర్ ఈజ్. సో ఏమంటున్నాడంటే ఒక నెంబర్ ఏదైతే ఎక్స్ అనుకుంటున్నాను అనుకోండి, సపోజ్ 1/3 ఆఫ్, అలాగే ఏమి ఇచ్చాడు, 1/4 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు, అయినా 1/10 ఆఫ్ ద నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు.
ఇక్కడ 15 అంటే 4 ఇంటూ 2, 4 ఇంటూ 3 అంటే 12. సో 15 ఇంటూ 12 180 వస్తుంది. ఈ 180 యొక్క 1/10 ఆఫ్ ద నెంబర్ డివైడెడ్ బై 1/10 చేస్తున్నా, 0 0 క్యాన్సిల్ అయితే ఫైనల్గా 18 అనేది రావడం అనేది జరుగుతుంది. సో 180 యొక్క 1/10 ఆఫ్ ద నెంబర్ అంటే 18. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ద లార్జెస్ట్ 4-డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88. సో 88తోని భాగించే అతిపెద్ద 4 అంకెల సంఖ్య అని అడుగుతున్నాడు. 88 అంటే మనకి ఈ విధంగా తీసుకోవచ్చు, 11, 8. ఎందుకంటే 11 ఇంటూ 8 అంటే 88. డైరెక్ట్గా మనకి 88కి డివిజిబిలిటీ రూల్ లేదు కాబట్టి, సో వీటి యొక్క కారణాంకాలు ఏవైతే వస్తాయో 11, 8, ఈ రెండు నెంబర్లతోని ఇచ్చిన ఆప్షన్ ఏదైతే డివైడ్ అవుతుందో అది 88తో తప్పకుండా డివైడ్ అవుతుంది. సో ఇది మనకి రూల్ అనమాట. సో ఫస్ట్ నేను 8తో డివైడ్ చేయాలని చూస్తున్నాను. మనకి 8కి డివిజిబిలిటీ రూల్కి మనకి ఏముంది అంటే, 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటిదంటే, ఇచ్చిన సంఖ్య ఏదైనా కానివ్వండి, ఆ ఇచ్చిన సంఖ్యలో చివరి 3 సంఖ్యలు 8 చేత భాగించబడితే ఆ నెంబర్ ఎంత పెద్దదైనా 8 చేత భాగించబడుతుంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చాడు, 9, 4 ఇచ్చాడు. ఇచ్చిన 3 సంఖ్య, చివరి 3 సంఖ్యలు ఏమున్నాయి, ఇచ్చిన నెంబర్లో చివరి 3 సంఖ్యలు 9, 4 ఉందా, 9, 4, 9, 4 అనేది 8 చేత భాగి 8 చేత భాగించబడితే ఈ నెంబర్ మొత్తము కూడా 8 చేత భాగించబడుతుంది. ఇక్కడ చూడండి, 8 1 8, ఇక్కడ 1 మిగులుతుంది 14, మళ్ళీ 8 1 8, మళ్ళీ 6 మిగులుతుంది 64, 8 8 64. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది ఇది. అలాగే నెక్స్ట్ 768, 768 డివైడెడ్ బై 8. సో 8 9 72, ఇక్కడ 4 మిగులుతుంది 48, 8 6 48. సో ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకి శేషం అనేది నిశేషం, శేషం ఏం రాకుండా 0 వచ్చేటట్టు ఉండాలి. ఇది కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 9 8 9 8 తీసుకున్నాం అనుకోండి, 8 తీసే భాగిస్తే 8 1 8, ఇక్కడ 1 మిగులుతుంది 18, 8 2 16, 2 మిగులుతుంది 28. 28 తన 8తో భాగించబడుతుందా, లేదు, ఎందుకంటే మనకి శేషం 4 వస్తుంది. సో సి ఆప్షన్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో 888 ఉంది కాబట్టి తప్పకుండా 8 చేత భాగించబడుతుంది. సో ఇది 8 చేత. తర్వాత ఏంది, 11 ఏంటిది, ఆల్టర్నేట్ నెంబర్ యొక్క సమ్ అనేది ఈక్వల్గా ఉండాలి. సపోజ్ 1 2 1 2 ఉంది, సో కాదు, సో ఆల్టర్నేట్ సమ్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ తీసుకుందాం, ఆల్టర్నేట్ నెంబర్ ఫస్ట్ ఈ 3, ఈ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి అనేది 8 చేత భాగించబడుతున్నాయి. ఇంకోటి ఏంటిది, 11 చేత కూడా భాగించబడాలి. అప్పుడు మనకి ఇచ్చిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ 8 చేత భాగించబడుతుంది. సపోజ్ 9, 4 ఉంది. ఆల్టర్నేట్ నెంబర్ అంటే ఇది ఒకటి, ఇది ఒక జత, అలా ఇది ఒకటి, ఇది ఒకటి, ఆడ్ ఆడ్ నెంబర్ ప్లేసెస్లో ఉన్న ఈవెన్ నెంబర్ ప్లేసెస్లో ఉన్న సమ్ అనేది ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. సరి సంఖ్య స్థానంలో ఉన్న విలువ బేసి సంఖ్య స్థానంలో ఉన్న సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ నెంబర్ అనేది 11 చేత భాగించబడుతుంది. అంటే 9 ప్లస్ 4 13 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 13. సో ఇది డివైడ్ అవుతుంది 11తో. ఇది ఒకటి. నెక్స్ట్ మనకి 9 7 6 8, ఇది వచ్చేసి మనకి 9 4 14 వస్తుంది, 7 8 15. సో ఇది ఈక్వల్ లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ఎలిమినేటెడ్. అలా ఇక్కడ చూసుకుంటే 8 8 8, సో ఇది 16 16. సో ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి కానీ రైట్ అవుతుంది. కాకపోతే మనకి ఏమన్నాడు, లార్జెస్ట్ నెంబర్ అంటున్నాడు, లార్జెస్ట్ 4-డిజిట్ నెంబర్, ఏ డీలలో లార్జెస్ట్ పెద్ద నెంబర్ ఏది ఉంది, 9 9 4 అనేది ఉంది. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. చిన్న నెంబర్ అడిగాను అనుకుని అప్పుడు ఇదే రైట్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం మీకు. సో ఫస్ట్ మీకు బేసిక్గా డివిజిబుల్ రూల్ అని తప్పకుండా తెలియాలి, వాటి మీద బేస్ చేసుకొని మన 4 to 5 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో రావడం అనేది జరుగుతుంది. సరే తప్పకుండా నేర్చుకోండి. డివిజిబిలిటీ రూల్స్ 2 నుంచి తీసుకుంటే మనకి 19 వరకు డివిజిబిలిటీ రూల్స్, అలా కొన్ని నెంబర్స్ మిస్ అయినా మిగతా వాటికి అన్నీ డివిజిబిలిటీ రూల్స్ అని ఉన్నాయి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ తప్పకుండా చూసుకోండి అక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3 నెంబర్స్ ఆర్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 ఈజ్ 12. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, 3 నెంబర్ల యొక్క నిష్పత్తి ఇచ్చాడు, దెన్ ద నెంబర్స్ ఆర్, డైరెక్ట్గా చెప్పాను కదా మనకి హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ నెంబర్ సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా వాటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 1 ఇంటూ 12 12, ఒకటి 2 ఇంటూ 12 24, 3 ఇంటూ 12 36, ఆ 3 నెంబర్లు అనేది 12 24 36. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏజ్ రైట్ ఆన్సర్. సింపుల్ అనమాట, హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఆ నెంబర్ల యొక్క నిష్పత్తి ఇస్తే డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే వాటి యొక్క రెస్పెక్టివ్ వాల్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, ద రిమైండర్ వెన్ 67 పవర్ 99 ఈజ్ డివిజిబుల్ బై 7 ఈజ్. సో రిమైండర్ థీరం కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఆల్రెడీ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా ప్లేలిస్ట్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. ప్యూర్ మ్యాథ్స్ అనేది ఒకటి ప్లేలిస్ట్లో,
టాపిక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి మీకు వీడియోస్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి ఎవరికైతే ట్రిగనామెట్రీ కావాలనుకుంటున్నారో, ఆల్జీబ్రా కావాలనుకుంటున్నారో, వాటికి సంబంధించి వీడియోస్ కూడా దొరకడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 67 పవర్ 99 డివైడెడ్ బై 7 చేస్తే వచ్చే శేషం ఎంత అని అడుగుతున్నారు. ఇది మనకి ఆన్సర్. సో మనకి 7కి ఏ మల్టిప్లై చేస్తే నియరెస్ట్గా 67 రావడం అనేది జరుగుతుంది. 7 9 ఎంత వస్తుంది మనకి? 63. 63 అనేది 7తో నిశేషంగా భాగించబడుతుంది. అప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు? 63 ప్లస్ 4 పవర్ 99 కింద రాసుకోవచ్చు. సో ఫస్ట్ 63 పవర్ 99 బై 7 తీసుకుంటే, 63 పవర్ 99 బై 7 తీసుకుంటే, సో ఈ నెంబర్ అనేది నిశేషంగా ఎలాంటి శేషం లేకుండా భాగించబడుతుంది. కాబట్టి అప్పుడు ఈ నెంబర్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది? 4 పవర్ 99 బై 7, ఇది ఒకటి ఉంది. సో ఇంకా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4 పవర్ 99 ఏ విధంగా రాసుకోవచ్చు? 3 ఇంటూ 33 కింద రాసుకోవచ్చు, డివైడెడ్ బై 7. సో ఇక్కడ 4 క్యూబ్ అంటే ఎంత? 64. 64 పవర్ 33 బై 7. సో సేమ్ ఇంతకుముందు రాసిన విధంగానే మనకి 63 నియరెస్ట్గా ఉంది. 63 ప్లస్ 1 హోల్ పవర్ 33 డివైడెడ్ బై 7. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎంత? 63 మనకి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ 1 పవర్ 33 బై 7. సో మనకి డినామినేటర్లో ఉన్న సంఖ్య ఎక్కువ ఉంది ఎప్పుడు? న్యూమినేటర్ల కంటే ఎక్కువ. అంటే 1 అనేది 7 చేత ఎప్పుడు భాగించబడదు. కాబట్టి మనకి ఇక్కడ 1 అనేది రైట్ ఆన్సర్, రిమైండర్ అనేది 1 వస్తుంది అనమాట, శేషం అనేది 1. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకోటి ఇక్కడ ఏంటిది, మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారంటే, సో ఫైనల్ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19, ఇఫ్ 1/12 × 4439 + x² ఈజ్ ఈక్వల్ టు 3879, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. సో దీని 4439 + x² ఈజ్ ఈక్వల్ టు 3879 × 12. సో 12తో మల్టిప్లై చేయాలి. దీన్ని 10 టైమ్ తీసుకుంటే 38790, దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి, 2 9s 18. సో ఇక్కడ 1 వస్తుంది, 2 7s 14 + 1 15. సో మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది, 2 8s 16 + 1 17. సో మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది, 2 3s 6 + 1 7. సో ఫైనల్ వీటిని యాడ్ చేస్తే 8 9 + 5 14, ఇక్కడ 1 వస్తుంది, 15, మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది, 16 1. సో 4 6 5 48, దీంట్లో నుంచి మనకి ఎంత తీసేయాలి? మనకి ఇక్కడ 4 4 3 9 తీసేయాలి. ఇక్కడ 1 తీసేసుకున్నాం అనుకోండి, 18 9 వస్తుంది. ఇక్కడ ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి 0, ఇక్కడ 5 - 3 అంటే 2, 6 - 4 అంటే 2. సో ఫైనల్గా మనకి x² = 229. x² = ఎంత మనకి? 4 6 5 48 - 4 3 9. సో ఇది వచ్చేసి మనకి దేని యొక్క వర్గమూలం అని అడుగుతున్నాడు. చివరి డిజిట్ ఇట్లా వర్గమూలం కనుక్కోవాలి అన్నప్పుడు, స్క్వేర్ రూట్ కనుక్కోవాలన్నప్పుడు లాస్ట్ డిజిట్ ఏముంది? 9. 9 అంటే మనకి దేన్ని మల్టిప్లై, దేన్ని స్క్వేర్ చేస్తే వస్తుంది? ఐదర్ 3ని కానీ 7ని కానీ చేస్తే చివరి డిజిట్ అనేది 9 రావడం అనేది జరుగుతుంది. 3 స్క్వేర్ చేస్తే 9, 4 స్క్వేర్ చేస్తే 49, చివరి డిజిట్ 9, చివరి సంఖ్య 9. అలా తర్వాత ఏం చేయాలి? లాస్ట్ టూ డిజిట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏమున్నాయి? 22. దీనికి నియరెస్ట్ దగ్గరగా ఉన్న వర్గం ఎంత? 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. ఫోర్. సో 4 47 43 ఏదో ఒకటి అవుతుంది, 47 ఆర్ 43. నెక్స్ట్ దీనికి తర్వాత కనుక్కోవాలంటే 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 5. సో దట్ ఈస్ 20. ఇప్పుడు ఈడ ఉన్న నెంబరు ఈ నెంబర్ కంటే, చూడండి, ఈడ ఉన్న నెంబరు ఈ నెంబర్ కంటే తక్కువ ఉంది అనుకోండి, ఈ వాల్యూ తీసుకుంటాం, లేదా ఎక్కువ ఉంది అనుకుని ఈ వాల్యూ తీసుకుంటాం. సో ప్రస్తుతానికి ఈ నెంబర్ అనేది దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఎక్కువ విలువ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో 47 యొక్క స్క్వేర్ చేస్తే మీకు 2209 అనేది రావడం అనేది జరుగుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 495 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 5. ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈస్ 100, దెన్ దేర్ డిఫరెన్స్ ఈస్. ఎల్సిఎం 495 ఇచ్చాడు, అలాగే హెచ్సిఎఫ్ 5 ఇచ్చాడు, అలాగే సమ్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనుకో 100 ఇచ్చాడు అనుకోండి, అయినా ఏమంటున్నాడు? దెన్ దేర్ డిఫరెన్స్, వాటి మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటిదంటే, 5తోని ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే 495 వస్తుందో చూసుకోండి ఫస్ట్, లేదా 495ని 5తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 95 రావడం జరుగుతుంది.
ఓకే. అప్పుడు ఆ నెంబర్లు ఏమనుకోవచ్చు అంటే 5, 95. సో దీంట్లో కామన్గా డివైడ్ అయ్యే నెంబర్ ఎంత? 5. 5 తప్ప మిగతా ఏ నెంబర్తో డివైడ్ కాదు. మ్యాక్సిమం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట గాసాబా. 5 95లకు గాసాబా ఎంత? 5. 5 వస్తుంది. ఇది 1 టైం పోతుంది, తర్వాత ఇది వచ్చేసి 90 టైం. తర్వాత మళ్ళీ ఏమైనా కామన్గా పోయే నెంబర్ ఉందా? లేదు. సపోజ్ అలా వీటి యొక్క ఎల్సిఎం చేయండి, 5కి 95కి ఎల్సిఎం చేస్తే ఎంత? 495. సో మనకి ఇచ్చింది కూడా అదే కదా, 495. సో ఆ నెంబర్లు అనేది 5 అండ్ 95. ఇక్కడ ఏమడుగుతున్నా? డిఫరెన్స్, వాటి మధ్య భేదం ఎంత అని అడుగుతున్నా. సో 95 - 5 అంటే ఎంత వస్తుంది? 90. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎల్సిఎంతో డివైడ్ ఎల్సిఎఫ్తో డివైడ్ చేస్తే 95 వస్తుంది. ఆ నెంబర్స్ ఈ విధంగా తీసుకోవచ్చు మనం. సో ఈ విధంగా ఎగ్జాక్ట్ ఇవే నెంబర్ కాకపోయినా ఈ విధంగా తీసుకోవచ్చు. ఫైనల్గా మనకు వచ్చే వాల్యూస్ అనేది ఎగ్జాక్ట్గా రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 21, √5 = 2.2361, √3 = 1.7321, అయినా 1/√5 - √3 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 1/√5 - √3 వాల్యూ చేయాలి అన్నప్పుడు వీటికి రేషనలైజ్ చేయాలి. రేషనల్ ఏ విధంగా చేసాం? దీని ఆపోజిట్ తను తీసుకొని చూడడం అనేది జరుగుతుంది. √5 + √3. సో మీద న్యూమరేటర్ యాజ్ ఇట్ ఇస్ అలానే ఉంటుంది. కింద ఏమవుతుంది మనకి? a - b * a + b. ఏ విధంగా వస్తుంది? a² - b². సో √5² అంటే 5 వస్తుంది. √3² అంటే 3 వస్తుంది. సో ఫైనల్గా √5 + √3, 5 - 3 అంటే 2. సో అప్పుడు మనకి ఈ రెండింటి వాల్యూని యాడ్ చేసి 2తో భాగిస్తే సరిపోతుంది మనకి. సో 2.2361, 1.7321, 2.8693. సో దీన్ని 2తో డివైడ్ చేస్తే మీకు 1.9841 రావడం అనేది జరుగుతుంది. అది మీరు చేసేసుకోండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 11:13. ఇఫ్ 12 ఇస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ నెంబర్ ద రేషియో బికమ్స్ 7:9. ద స్మాలర్ నెంబర్ ఇస్. సో ప్రీవియస్గా ఆల్రెడీ మనం చేసాం. సో షార్ట్కట్తో చేస్తున్నా చూడండి. 11:13 ఇచ్చాడు. అలా నుంచి ప్రతి నెంబర్ నుంచి 12 తీసివేసిన తర్వాత దాని యొక్క రేషియో 7:9 అవుతుంది. సో వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 11 × 9 అంటే 99. అలాగే 13 × 7 అంటే 91. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 8. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 2 వచ్చింది. చూసారు ఇక్కడ 2 వచ్చింది అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ? ఆ 8 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 24 అవుతుంది. అంతే కదా, 12 × 2 = 24. అంటే 8తో దేన్ని భాగిస్తే మనకి 24 వస్తుంది. సారీ, దేన్ని గుణిస్తే 24 వస్తుంది. 8 × 3 చేస్తే వస్తుంది. అప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అన్నా గ్రేటెస్ట్ నెంబర్ అన్నా ఫస్ట్ ఉన్న రేషియో మీదనే అప్లై చేయండి మీరు. సో ఈ రెండింటిలో స్మాలర్ నెంబర్ ఏముంది? 11 ఉంది. సో 11 పార్ట్స్ ఎంత కనుక్కోవాలి? 11 × 3 చేస్తే మనకి 33. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలి. అందుకని డిఫరెన్స్ దగ్గర జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎంత వస్తుందో జాగ్రత్త చూసుకోండి. ఎప్పుడు 1 రాదు, ఎప్పుడు 2 రాదు, అక్కడప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతూ వస్తుంది. స్మాలెస్ట్ అన్నా గ్రేటెస్ట్ అన్నా ఫస్ట్ రేషియో ఫస్ట్ నిష్పత్తి ఏదైతే ఇస్తాడో దాని మీద అప్లై చేయండి మీరు. గ్రేటెస్ట్ అని అనుకోండి 13 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. 39 గ్రేటెస్ట్ నెంబర్. సో గ్రేటెస్ట్ నెంబర్ 39, స్మాలెస్ట్ 33. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈస్ 186. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఈస్ 2:3 అండ్ ద బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్ ఈస్ 7:9, ద సెకండ్ నెంబర్ ఈజ్. సో 3 నెంబర్లు యొక్క మొత్తం 186 ఇచ్చాడు. ఫస్ట్ మొదటి మరియు రెండవ నెంబర్ యొక్క నిష్పత్తి 2:3, రెండో నెంబర్ ఆ 3 నెంబర్ యొక్క నిష్పత్తి 7:9 అయినా రెండవ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. 1, 2, 3. ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క నిష్పత్తి 2:3, తర్వాత 2 యొక్క నెంబర్ నిష్పత్తి 7:9. సో మనకి వీటిని రేషియల్ ప్రపోర్షన్లో చేసినట్టయితే మనకి 7 × 2 = 14, 7 × 3 = 21, 3 × 9 = 27. సో మనకి టోటల్ ఎన్ని పార్ట్స్ వస్తుంది? 14, 21, 35. 35, 27 ఎంత వస్తుంది మనకి? 62. 62 పార్ట్స్ యొక్క విలువ ఎంత ఇచ్చాడు? 186 ఇచ్చాడు. సో మనకి ఏం కనుక్కున్నాడు? సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎన్ని పార్ట్స్ ఉంది మనకి? 21 పార్ట్స్. 21 పార్ట్స్ యొక్క విలువ ఎంత? సో వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 21 × 186 / 62. 62 ones are 63 threes. సో 21 × 3 అంటే 63 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. వెన్ 30% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు అనదర్ నెంబర్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ ద రేషియో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్. సో నేను ఆ 2 నెంబర్లు 100 100 అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఫస్ట్ నెంబర్లోని 30% ఈ నెంబర్లకి కలపమంటున్నాడు. ఎంత? 30. కలపడం వల్ల ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ 20% పెరిగింది అంటున్నాడు. సో 100లో 20% అంటే ఎంత? 20 పెరిగింది. సో ఫైనల్గా మొత్తం ఎంత పెరిగింది? ఇక్కడ 30%, ఇక్కడ 20. సో 150 పెరిగింది. ఇక్కడ దీని వాల్యూ ఎంత? 100. వీటి మధ్య నిష్పత్తి చేసి 52 53 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ నెంబర్ యొక్క 30% ఇక్కడ యాడ్ చేస్తే ఈ నెంబర్ యొక్క విలువ 20% పెరిగింది అంటున్నాడు. ఇక్కడ 30% అంటే 30, ఇక్కడ 20% అంటే 20. సో టోటల్ చేస్తే 150, ఇక్కడ 100. వీటి మధ్య నిష్పత్తి చేసే మనకి 2:3 అనేది రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్, సో కొంచెం స్పీడ్గా చేస్తున్నాను, వీడియో నేను మరీ లెంత్ అయిపోతుందని చెప్పి స్పీడ్గా చేయడం అనేది జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 25, ఇఫ్ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:4, దెన్ 3x + 3y = 7x - 3y ఎంత అంటున్నాడు. డైరెక్ట్గా ఏం లేదు, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 7 x అంటే ఎంత? 3 + 3 y అంటే ఎంత? 4 / 7 x = 3 - 3 y అంటే 4. సో 7 × 3 అంటే 21 + 12 / సో 21 + 12 / 21 - 12, సో ఎంత? 33. 33 / 21 - 2 అనేది ఎంత? మనకి 9 వస్తుంది. సో 3 3 3 11 11/3. సో 11:3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇఫ్ ఏజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి టు డి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ టు ఎఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1:2, దెన్ PA + QC + RE = PB + QB + RF విలువ ఎంత అంటున్నాడు. సేమ్ ఏమంటున్నాడు, ఏజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1:2 అంట అన్నిటికీ సమానం. సిఈస్ టు డి ఈజ్ ఈక్వల్ టు 1:2 అంట, ఈజ్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:2. సో డైరెక్ట్గా వీటి వాల్యూస్ అనేది సఫిషియెంట్. పి ఇంటూ ఏ అంటే ఎంత? మనకి 1 ప్లస్ క్యూ ఇంటూ సి అంటే ఎంత? మనకి 1 ప్లస్ అలాగే ఆర్ ఇంటూ ఈ అంటే ఎంత? మనకి 1 డివైడెడ్ బై పి ఇంటూ బి అంటే ఎంత? 2 ప్లస్ అలాగే క్యూ ఇంటూ డి అంటే ఎంత? 2 ప్లస్ అలాగే ఆర్ ఇంటూ ఎఫ్ అంటే ఎంత? 2. సో మీదేమవుతుంది, P + Q + R / ఇక్కడ అన్నింటిలో 2 కామన్ అనేది 2 బయటికి తీసేయండి, P + Q + R. సో 1 P + Q + R క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా 1/2 రావడం జరిగింది. సో దీని రేషియో రాసుకోవచ్చు, 1:2 ఇందే రాసుకోవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. సో అన్నిటికీ సమానం అంటుంది కాబట్టి వాటి యొక్క రెస్పెక్టివ్ వాల్యూస్ అనేది ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక 26 క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా టాపిక్ కి సంబంధించి వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.